నమస్కారం. ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. అనంతపురం మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, దివంగత నేత అనంత వెంకటరెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా రోటరీపురం ఘాట్ వద్ద అనంత వెంకటరెడ్డికి బీసీ జిల్లా నాయకులు బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ, అనంత వెంకటరెడ్డి గారు మృదు స్వభావ్యని, తన స్వార్థాన్ని పక్కన పెట్టి జిల్లా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారని, అనంత వెంకటరెడ్డి కృషి, చేసిన సేవలు మరవలేనివని, ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు నివారించాలంటే సాగునీరు, త్రాగునీరు అవసరమని, అప్పుడే జిల్లా అభివృద్ధి చెందుతుందని, హంద్రీ నివా జలాలను తీసుకొచ్చిన ఘనత వెంకటరెడ్డి గారికి దక్కుతుందని రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ అన్నపూర్ణ, నవీన్, బీసీ నాయకులు లక్ష్మీనారాయణ, రాజేంద్ర, అడ్వకేట్ హరి, వెంకటేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం కొనసాగిస్తాం అనంత వెంకటరెడ్డి గారు ఆశయాలను. ఈరోజు మరుపురాణి మహానేత క్రీస్తు శిష్యులు అనంత వెంకటరెడ్డి గారి 22వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మరీ ముఖ్యంగా అనంతన్న కుటుంబ అభిమానులు కావచ్చు, ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ మహానుభావుని యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేకపోతే రాజకీయ జీవితంలో కావచ్చు, ఏ రోజు కూడా ఆయనకి ఏం కావాలా, లేదంటే ఆయన కుటుంబానికి ఏం కావాలా అనేటటువంటిది ఏ కోశాన్ని కూడా ఆలోచించలేదు. తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో కావచ్చు, అంతకన్నా ముందు విద్యార్థి నాయకునిగా కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఈ రాయలసీమలో ఉన్నటువంటి కరువుతో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఏం కావాలా, ప్రజల పట్ల ఉన్నటువంటి అంకితభావంతో ఆ రోజు కరువును పారదోలాలంటే కేవలం తాగునీరు, సాగునీటితోనే సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన పోరాటమే ఊపిరిగా ఇక్కడ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాన్ని చేసి, తద్వారా ఈరోజు మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి హంద్రీ నివా సుజల స్రవంతి పథకం అయితే మన కళ్ళ ముందర కనబడుతూ ఉంది. తద్వారానే ఈరోజు మనం సాగునీటితో కావచ్చు, తాగునీటితో కావచ్చు, మన ముందర మన అభివృద్ధి ఫలాలు చూస్తూ ఉన్నాం, ఆ మహనీయుడు చేసినటువంటి కృషి ఫలితంగానే. మరి ఆయన చూపినటువంటి బాటలో, ఆయన నేర్పించినటువంటి క్రమశిక్షణతో ఆయనకు ఏ విధంగా అయితే ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందో అదే చిత్తశుద్ధితో ఈరోజు గౌరవనీయులు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రజాప్రస్థానంలో ప్రజల పట్ల ఒక నిస్వార్థమైనటువంటి సేవాగుణంతో ఉన్నటువంటి, ఏ విధంగా ప్రజలకేం కావాలా, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, కష్టాలలో ఉన్నటువంటి ప్రజలకు తోడుగా నీడగా ఉండటానికి కోసం ఈరోజు అనంతపురం అభివృద్ధి తన అభివృద్ధిగా భావించి, ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కరోనా లాంటి విపత్కరమైనటువంటి సమయాల్లో కూడా నేనున్నానంటూ ఒక భరోసా కల్పించి, ఇటువంటి పరిస్థితుల్లో కూడా గట్టనెక్కేటటువంటి ప్రయత్నాలు ఒక పక్క చేసుకుంటూనే, మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కనీ విని ఎరుగునే రీతిలో ఏ రోజు చూడనటువంటి అభివృద్ధి ఈరోజు అనంతపురం నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల విస్తరణ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, మరి ఏ ఒక్క అంశంలో సంక్షేమం కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి పతన దూసుకుపోతున్నామంటే అది ఆ మహనీయుడు అనంత వెంకటరెడ్డి గారు మన అనంత వెంకటరామరెడ్డి గారికి నేర్పించినటువంటి బాటే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మాలాంటి యువత కొడుక ఆయన యొక్క ఆశీస్సులతో, ఆయన కలలు కన్నటువంటి ఏదైతే సమసమాజం ఉందో అటువంటి మంచి పనులకు
మంచి చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి మాలాంటి యువత కూడా ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకొని మేము కూడా మరింత ముందుకు వెళుతూ అనంతన్న కుటుంబ సభ్యుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా ప్రస్థానంలో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఘనంగా ఆ మహనీయునికి నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.